ఎస్వీపాలెం గ్రామంలో భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ, రెడ్ క్రాసు, యాదవ యూత్ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికి 400 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి నిరుపేద కుటుంబాలకి వరుసగా 4 రోజులు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అమోనియా హైపోక్లోరైడ్ స్ప్రే ప్రతి ఇంటికి కూడా చల్లి కరోనా గురించి, సోషల్ డిస్టెన్స్ గురించి, అలాగే కరోనా నివారణ ఎలా చేయాలి అనే దాని మీద కూడా ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు యూత్ అందరు కలుసుకొని అలం రాఘవేంద్ర, పేల్సేనయ్య, చెంచిరెడ్డి, అన్నంకి బలరామయ్య, వెంకటరమణయ్య, సుబ్బారావు, ఇంకా కొంతమంది ఆదిశేషయ్య అందరు కలుసుకొని యూత్ అంతా కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని కూరగాయలు పంపిణీ కూడా చేయాలని చెప్పి, సుమారు 1000 కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేయాలని చెప్పేసి నడుము బిగించారు. అలాగే యువతని ఆదర్శంగా తీసుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బోగోల్ మండల కన్వీనర్గా నేను వాళ్ళని మోటివేట్ చేసి రోడ్డు మీద తిరిగేటటువంటి అనాథలకు కూడా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో కరోనా పైన అవగాహన ఉంది, కానీ అంతేగాని రోడ్డు మీద తిరిగేటటువంటి భిక్షుకాలకి, అనాథలకి కరోనా పైన అవగాహన కలిగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాళ్ళకి మైండ్ సరిగా లేనందువల్ల